హలో ఆల్ ఫ్యాక్ట్స్ కెఫే వందే భారత్ ఎక్స్ప్రెస్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా ఈ పేరే ఎక్కడ చూసినా ఈ వీడియోనే ఇంకా చాలా మందికి వందే భారత్ ఎక్స్ప్రెస్ కోసం పూర్తిగా తెలియదు ఈ వీడియో ద్వారా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని మీకు తెలుస్తుందని మేము అనుకుంటున్నాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం సూపర్ కంటెంట్ రెడీ చేసే ఒక లుక్ చేయండి మన ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఇది ఎనిమిదవది కానీ మన రెండు తెలుగు రాష్ట్రాలకి మాత్రం ఇదే మొదటి ట్రైన్ వన్ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్లగలిగే ఈ ట్రైన్ ఇండియాలోని వన్ ఆఫ్ ద స్పీడెస్ట్ ట్రైన్ విశాఖపట్నం నుండి హైదరాబాద్ జంక్షన్ కనెక్ట్ చేయబడి ఉన్న ఈ ట్రైన్ ఇటు ఏపీలో మూడు చోట్ల తెలంగాణలో మూడు చోట్ల ఆగుతూ మొత్తం ఏడు వందల కిలోమీటర్ ని కవర్ చేస్తుంది టూ జీరో ఎయిట్ డబల్ త్రీ నెంబర్ తో సంక్రాంతి బహుమానంగా దీన్ని ప్రారంభించారు విశాఖపట్నం నుండి మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కి బయలుదేరే ఈ ట్రైన్ ఆఫ్టర్నూన్ టూ ఫిఫ్టీన్ కల్లా సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది అలాగే టూ జీరో ఎయిట్ త్రీ ఫోర్ నెంబర్ తో సికింద్రాబాద్ లో తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకి స్టార్ట్ అయ్యి పదకొండు ముప్పై కల్లా విశాఖపట్నం కి వచ్చేస్తుంది మధ్యలో రాజమండ్రి విజయవాడ ఖమ్మం వరంగల్ లో మాత్రమే ఆగుతుంది ఈ ట్రైన్ లో మొత్తం పద్నాలుగు ఏసీ చైర్ కార్ కోచెస్ మరియు రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచెస్ ఉన్నాయి మొత్తం ఈ ట్రైన్ లో ఒకసారికి వెయ్యి నూట ఇరవై ఎనిమిది మంది ప్యాసింజర్ ట్రావెల్ చేయవచ్చు ఏసీ చైర్ కార్ లో సికింద్రాబాద్ నుంచి వరంగల్ రావడానికి అయ్యే కాస్ట్ వచ్చేసి ఐదు వందల ఇరవై రూపాయలు సికింద్రాబాద్ టు ఖమ్మం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సికింద్రాబాద్ టు విజయవాడ నైన్ నాట్ ఫైవ్ రూపీస్ సికింద్రాబాద్ టు రాజమండ్రి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సికింద్రాబాద్ విశాఖపట్నం వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం కి మూడు వేల నూట ఇరవై రూపాయలు అవుతుంది ఈ ట్రైన్ లో ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ కేవలం స్పీడ్ మాత్రమే కాకుండా అన్ని రకాల వసతులను కల్పిస్తూ ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని అందించడమే మా ప్రయత్నమని సెంట్రల్ గవర్నమెంట్ మరియు రైల్వే డిపార్ట్మెంట్ చెప్తుంది ఇలాంటి ఒక ప్రయత్నాన్ని విజయవంతం చేసినందుకు నరేంద్ర మోడీకి అటు ఎమ్మెల్యే ఎంపీస్ నుండి ఇటు సాధారణ పౌరుడి వరకు అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మీలో ఎవరైనా ఇప్పటికే ఈ ఎక్స్ప్రెస్ ని ఎక్కి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ని మాతో కామెంట్ లో షేర్ చేసుకోండి